మీరు మా గురించి బంగారం డైలాగ్ ఒక్కసారి చెప్తారా? చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఈమెను సమరం చెప్పను, నువ్వు దూరంగానే చెప్పనా లేక నా దగ్గర లేవని చెప్పనా? రోడ్ల మీద వెళ్ళినప్పుడు గానీ లేదంటే బస్సులు వెళ్ళినప్పుడు గానీ ఎవరైనా గుర్తుపట్టారు అనుకో బంగారం, మీకు ఎలా అనిపిస్తుంది అలాంటప్పుడు? నీ మాస్క్ వేసుకుంటే గుర్తుపట్టేస్తారు. మాస్క్ వేసుకున్నా ఎంత మంది తెలుసా? మీ గోల్ ఏంటి అసలు? ఒక దాని మీద ఆధారపడకూడదు. ఫస్ట్ నాకు అవార్డు వచ్చింది శ్రీని, తర్వాత ఇంకొక 5 అవార్డులు వచ్చింది భారతదేశం. దేనికి ఇస్తున్నారు ఈ అవార్డు సార్? సంఘసేవ చేస్తున్నారా? సంఘసేవ చేస్తున్నారా? ఒకనొక సందర్భంలో మీ అమ్మగారిని కొట్టిన సందర్భం ఏదో ఒకటి ఉందండి. అసలు ఫస్ట్ తెలియక రీల్ చేసినప్పుడు కొట్టేవాళ్ళు. నువ్వు వీడియోలు ఆపేయటం అది చేసేది, ఫోన్ కూడా పాల్గొట్టేస్తున్నారు. ఎంత సంపాదించారు మామూలుగా హైదరాబాద్ వచ్చి? ఇదే నీకే కదా క్వశ్చన్, లోకం మొత్తము ఇదే క్వశ్చన్ అడుగుతుంది. అంటే ఒక పేరు నేమ్ వస్తే కొట్టించుకోలేకపోతారా? మన దగ్గర ఒక రూపాయి లేనప్పుడు ఎదుటి వాళ్ళు అడగటం కన్నా అదే రూపాయి ఈరోజు ఏ కష్టం చేస్తే మనకు ఆ రూపాయి పుట్టుద్దో దాని గురించి ఆలోచించాలి. ఎవరైనా అలాగా హైదరాబాద్ లో మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు ఉన్నారా? అవన్నీ కింద కామెంట్ చూసారు మీరు ఎప్పుడైనా? నేను అసలు పట్టించుకోను. వాళ్ళకి ఛాలెంజ్ చేస్తాను. అందరికీ నా మనసులో అనుకున్నా నేను ఒక స్థాయిలోకి వస్తాను, నిరూపిస్తాను.